ఎవరు పడుతుంది, వ్యవసాయం ఎవరైతే చేస్తాడో ఆడే కొనుక్కుంటాడో ఆడికే పడుతుంది. అది సార్, నేను నా పేరు శ్రీనివాస్ సార్. 7 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్. 7 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను సార్. ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం చేసిన అప్పులు, ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం ఉన్న తీర్థయన్న ఆస్తితోటి వ్యవసాయం చేస్తానే ఉన్నాం. ఆ సంవత్సరం అప్పులు అవుతుంది తప్ప ఏ సంవత్సరం మిగిలేదు లేదు సార్. ఆల్రెడీ ఉన్నకాడ కోత కాత ఉంటే బ్యాంకుల్లో పెట్టేసి శుభ్రంగా అప్పులు పాలైపోయి ఈ రోజు అప్పిచ్చి వాళ్ళు కూడా లేకపోతే సార్ పరిస్థితి, రైతు పరిస్థితి అంత దారుణంగా ఉంది సార్. ఈ రోజు బత్త 2000 పైన ఉంటుంది కానీ రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితి సార్. మేము ధాన్యం చూసి 4 రోజులు పైన అయింది సార్. ఈ 4 రోజులు పైన అయినా కానీ మాకు ఇప్పటికి డబ్బులు రాలేదు సార్. అది కూడా బ్యాంకులు వేస్తాం, ఈ అకౌంట్లు వేస్తాం, ఇవ్వాలేస్తాం, రేపేస్తాం అంటున్నారు సార్. అది డబ్బులు రాలే, మీకు మాకు పేరు పైన ఉంటేనే కానీ అందుబాటులోకి రాదు సార్. ఇప్పుడు ఒక బత్త వచ్చేసి 1300 ఇస్తామంటున్నారు. అవి ఎప్పుడు వస్తాయి ఏంటి అన్నది తెలియదు. మళ్ళీ ఇక్కడ మాకు 1300 అన్నది మిల్లు దగ్గరికి వెళ్ళాక, దళారీల దగ్గరికి వెళ్ళాక వాటిలో మళ్ళీ ముక్క అయిపోతుంది, బియ్యం నూక అయిపోతుంది అని చెప్పేసి దాన్ని కమిషన్దారులు వాళ్ళ లబ్ధి పడుతున్నారు. కానీ సార్ ఆ నెల్లు కష్టపడి పండించి మేము ఏ రకమైనటువంటి ఇది చేయకపోతున్నా అప్పులు తప్ప ఉన్నకాడ ప్రభుత్వం ఇంకెంతసేపు మంత్రులు ఎమ్మెల్యేలు అటు ఇటు తిరగడం తప్ప రైతు ఏమైపోతున్నాడో ఏం చెప్తున్నాడో అన్నది ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎంపీకి కానీ ఏమీ లేదు సార్. జగన్ గారి ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే 151 సీట్లు వచ్చినాయి కదా, మాకు అదే కొండ కింద ఉంది అనుకుంటున్నా తప్ప ఆ 151 సీట్లనే చూసుకుని కొండ కింద ఫీల్ అవుతుంది సార్. ఆ కొండని బద్దలు కొట్టే ఫీల్ అవుంది సార్. మా తరపున మాకు దేవుడు మీరే ఉన్నారు, న్యాయం మీ వల్ల జరిగిద్దని భావిస్తున్నాం సార్. ఒక ఈ రోజు ఒక బత్త పిండి బత్త కొనాలంటే సార్ 2500 నుంచి 1600 రూపాయలు సార్. పిండి ఓన్లీ ఎరువు బత్త కొనాలంటే 1500 నుంచి 2000 ఉంది సార్. మాకు ధాన్యం బత్త 1300 1200 మాకు ఇంకా తగ్గించేస్తున్నారు సార్. ఇందులో కేలుతుందని వేరే రకం ధాన్యం ఇందులో కలిసి ఉందని అలాగే ఇలాగని చెప్పేసి మాకు ఇంకా తగ్గించేస్తున్నారు సార్. 1300 కూడా రావట్లేదు సార్. రావాలి సార్. ఇప్పుడు కొనుగోలు కేంద్రానికి ఏ కొనుగోలు కేంద్రం కూడా వీళ్ళ ధాన్యం తోలేశారు సార్. ధాన్యాలన్నీ మిల్లుకి వెళ్ళిపోయినా కానీ కొనుగోలు కేంద్రంలో కూడా వీళ్ళ పేరు అన్నారు కాదు. సీఎం కొట్టాలండి, హలో దానిలో కమిషన్ అప్పటికి ఇచ్చేస్తామండి. వాళ్ళు కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏ రేటు ఎంత కొన్నామో అని కొట్ట చెప్పి వాళ్ళు కొట్టించాలండి గవర్నమెంట్ కి. వాళ్ళు అడుగుతారని చెప్పారు తీయలేదు. మిమ్మల్ని దానిలో కంగారు పడి ఎవరు కొనమన్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారండి. మరి కంగారు పెట్టుకున్నా అమ్ముకోకపోతే రైతు ఏం చేస్తాడండి ధాన్యాన్ని? రెండో పంట పెట్టుబడి పెట్టుకోవాలి, ఈ పంట ఏదో రెండు తెచ్చిందాడు తెచ్చుకోవాలా. ఏమి లేదండి, మొన్న వచ్చింది నానా బెండ బిజినెస్ చేసిందండి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఏం చేశాడంటే పిల్లర్ల 1200 కటింగ్ చేశారు. ఇక్కడ ఈ రోజు మాసం ఏంటంటే రాష్ట్రంలో 384,000 మంది రైతులు కేవలం 20,000 రైతులు మాత్రమే
సిఎంఆర్ కొట్టారు సార్. అంతే అండి, మూడు లక్షల 60,000 మంది ధాన్యం వెళ్ళిపోయినాయి. సిఎంఆర్ కొట్టలేదండి, వెళ్ళిపోయినాయి కానీ కొట్టలేదు. కొట్టకుండా అసలు తీసుకోనట్టే చూపిస్తారు. వీళ్ళ ధాన్యం ఎక్కడ ఉన్నాయో కూడా వీళ్ళు తెలియదు. నిజమే అండి, తెలదండి, వెళ్ళిపోతే వెళ్ళిపోయి సిఎంఆర్ కొట్టలేదు, డబ్బులు రావట్లేదు. ఇంకా అడుగుతుంటే ఇంకా మెల్లర్స్ కొట్టలేదు, ఆడ అడుగుతున్నారండి. ఈ మధ్యలో వాతావరణం ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అండి. మేము ఈ ధాన్యం గురించి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ వర్షాలు కురిచేసి ధాన్యాలు పోయి శుభ్రంగా పాడైపోయి మాకు తగిన దిగుబడి లేక 15 బస్తాలు 12 బస్తాలు కానీ నుంచి 30 బస్తాల దాకా వచ్చినండి. వచ్చినాయైనా పాయి పడిపోయి దిగుబడులు అన్నయ్యంగా తగ్గిపోయినాయండి. ఆ తగ్గిపోయిన దాని మీద మాకు కొనుగోలు సిఎంఆర్ చేరక మా రైతులకి డబ్బులు పడలేదండి. మేము అంత అష్టకష్టాలు పడతామండి. రైతుకి అనుగుణం కూడా కండాలండి. గట్టు దాటితే కండవండి. ఏ పాము ఉంటుందో, ఏ పురుగు ఉంటుందో, ఏ పుట్టదో తెలియదండి. వాళ్ళు అన్నాలు తింటున్నారు, మేము కన్నీరు కారుతున్నాం. కన్నీరు కారుతున్నాం ఎవరండి? మమ్మల్ని ఆకూరి వారు ఎవరు? ఏ రైతు? రైతు పెద్ద తింటారు, రైతు కడుతున్నారు, అది మెతున్నారు. ఇలా రైతు గట్టు దాటితే కండం. తేలి ఉంటుందో బాగుంటుందో తెలియదు. మేము ఏం పడుతున్నామో తెలియదు, ఎలా ఉన్నా తెలియదు. ఏంటండి మాకు ఈ పరిస్థితి? మా రైతు అంటే ఏంటి? అన్నదాతని చెప్పుకోనే కదా మేము ఉంటా. మేము అన్నదాతని చెప్పుకోనే కదండి. మీరు మాకు ఏంటండి? మాకు అన్నదాత చేసింది, ఫోన్ చేయలేదు కూడా. మాకు పరిహారం రాదు, ఏమీ లేదు. ఇవాళ డబ్బులు లేవు, రెండో పంట క్రాప్ వేసుకోవాలి. ఇప్పుడు ధాన్యాలు తెచ్చుకోవాలంటే ఎలాగండి? మేము పంటకి ధాన్యం తెచ్చుకోవాలి కదండి. ఎట్టుపాటికే ఏంటన్నానండి బతికి? మేము ఎలా బతకాలి? మేము అందా చేస్తున్నా ఏంటంటే దానికి సమాధానం పేదల రైతుడికి గొట్టు గొట్టుకి కనిపోయినండి. గొట్టు గొట్టుకి గొట్టు దాటితే ఎప్పుడో తెలియదు. లేదండి కొన్నారండి, ఎఫ్సీలు తీయలేదన్నారు సిఎంఆర్ లో తీసారు, కొనుక్కున్నారు. అప్పటికి డబ్బులు లేవు, ఏమీ లేవు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము అప్పుడే ఇచ్చి 10 రోజులు అవుతుందండి, ఇంకా డబ్బులు పడలేదండి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మేము విత్తనం కొనుక్కోవాలంటే డబ్బులు లేవండి. మేము ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నాం అండి. అవునండి, ఈరోజు సార్ రాష్ట్రం 50 లక్షల టన్లు ఆల్రెడీ 45 లక్షల టన్లు పైచీలకు రైస్ మిల్లర్లు గొడవలు చేరిపోయింది సార్. కానీ ఆ సరుకు చేరినట్టు అకౌంట్ పరంగా చూపించకుండా టన్నులు ఈ 2 జిల్లాలు పండుతాయి సార్. మిగిలిన 25 లక్షల టన్నులు మొత్తం రిమైనింగ్ 13 జిల్లాలు సార్. ఈ 25 లక్షల టన్నులు కూడా దాదాపు 18-19 లక్షల టన్నులు గొడవలకు రైస్ మిల్లు గొడవలకు చేరిపోయింది సార్. కానీ ఈరోజు ఈ 2 జిల్లాల్లో కలిపి 2 లక్షల టన్నులు మాత్రమే కొన్నట్టు చూపిస్తాం. ఆన్లైన్ లో చూసిపోతుంది కాబట్టి 2 జిల్లాల్లో కలిపి 4,500 కోట్ల పైసలు ఈ రైతులకు పే చేయాలి సార్. గత 45 రోజుల నుంచి సార్, ఇది 45 రోజుల నుంచి కలిపి రాష్ట్రం మొత్తం మీద తమరికి గత ధర్మ సీజన్లో తమరు విజ్ఞప్తి చేస్తే తమరు ఒక లేఖ రాస్తే ప్రభుత్వం ఆగస్టు నెలకు కూడా దాదాపు మీ వల్ల 1,500 కోట్ల రూపాయలు అప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది సార్. అప్పుడు తమరు లేఖ ద్వారానే వాళ్ళకి స్పందన వచ్చింది. ఇప్పుడు దాదాపు ఈ 2 జిల్లాల్లోనే మాకు రావాల్సిన 4,500 కోట్లు పైచీలకు సొమ్ముకి 4,500 కోట్లు 25 లక్షల టన్నులు సార్ ఈ 2 జిల్లాల్లో పంట కాదే. ఇప్పుడు కొనుగోలు పూర్తయింది సార్, కానీ కాగితాల్లో 2 లక్షల టన్నులే మాత్రం మీ అందరినీ విజిలెన్స్ దాడి చేయించి
ఆ సరుకు అంతా మీరే కొనేసారు మాకు తెలియకుండా అని చెప్పి రాత్రి తెల్లవారుజామున 4 గంటలకి ఈ రోజు రైస్ మిల్లర్ అసోసియేషన్ మీటింగ్ జేసీ పెట్టడం జరిగింది సార్. జాయింట్ గా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు సార్, 5 గంటలకు నాకు ఫోన్ చేసి మీరు నాకు రైస్ మిల్లర్ లో సిఎంఆర్ కూడా మీరు తూర్పుగోదావరి వస్తారన్నాక తూర్పుగోదావరి జిల్లా మీరు వస్తున్నారని తెలిసిన అర్ధరాత్రి 12 గంటలకు సిఎంఆర్ మీద ముఖ్యమంత్రి సంతకం పెట్టడం జరిగింది సార్. సిఎంఆర్ అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్, వీళ్ళ దగ్గర కొన్న ధాన్యాన్ని అన్నింటినీ కూడా వాళ్ళు మిల్లింగ్ చేసి మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటారు సార్. ఆయన దగ్గర డబ్బు లేక సంతకం నిన్న రాత్రి ఢిల్లీ నుంచి వచ్చి ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయి నిన్న మీరు ప్రకటన ఈస్ట్ గోదావరి రైతుల కోసం కలవడానికి వస్తున్నానని తమరు ట్వీట్ చేసిన వెంటనే రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి సిఎంఆర్ ట్వీట్ చేసి ఆ రోజు 80 కోట్ల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాకు రిలీజ్ చేయడం జరిగింది సార్. 80 కోట్లు సార్, కేవలం రాత్రి అర్ధరాత్రి తెలుసుకుంటే సార్ తమరు వస్తున్నారని తెలిసి బ్యాంకులకు వెళ్ళి సార్ మీరు వైజాగ్ లో మీటింగ్ పెట్టారు స్వామి, ఇసుక వల్ల మీరు వైజాగ్ లెక్క మీరు వైజాగ్ వెళ్ళాకండి. వైజాగ్ లో మీటింగ్ పెట్టాక ఇసుక మీ వల్ల అలా అక్రమంగా దోషేసుకున్నది కూడా మీ వల్ల ఇసుక కూడా అందంగా రిలీజ్ అయింది స్వామి. ఇప్పుడు కార్మికులు బోనింగ్ చేస్తున్నారంటే మీ వల్ల ఇసుక రాబట్టి చేయబట్టి చేస్తున్నారు స్వామి. రైతు పండించే రైతు ఎన్ని మొక్కలు స్వామి, రైతు ఎందుకంటే ఎన్ని ముక్కలు ఇరిసేస్తున్నారు స్వామి కన్న ప్రభుత్వాలన్నీ స్వామి. రైతు ఎన్ని ముక్క అంటున్నారు స్వామి, రైతు ఎన్ని ముక్కన కన్న ప్రభుత్వాలు ఏమి పట్టించుకుంటారు స్వామి, రైతుని ఇరిసేస్తున్నారు స్వామి. 1300 అమ్మే స్వామి మిల్లుకి వెళ్ళాక స్వామి, దాన్ని 1300 అమ్మే స్వామి మిల్లు 1300 అమ్మే స్వామి మిల్లుకి వెళ్ళాక కటింగ్ అయిపోతుంది స్వామి, ముక్క ఇరిగిపోతుంది. 1250 అంటున్నారు స్వామి మీరు అర్జెంట్ అయితే 50 కటింగ్ స్వామి. మీరు మరీ పట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం స్వామి, కొన్ని ప్యానల్ కొన్ని ప్యానల్ తారుమోసేసి మళ్ళీ పట్టి ముఖ్యమంత్రిగా స్వామి మీ కాలగలు చచ్చిపోతాం స్వామి. కాకపోతే స్వామి మనం చేసుకున్న వాళ్ళ కాపులు భరోసా లేకపోతేమేంటి స్వామి, రైతు భరోసా లేకపోతేమేంటి కాపులకి, కాపులకి అదే ప్రతి క్యాస్ట్ లో కూడా లేని వాళ్ళు ఉన్నారు స్వామి, ఉన్నారు కోపంలో ఉన్నారు రెడ్డిలో ఉన్నారు స్వామి, మాకు క్యాస్ట్ ఉన్నారు స్వామి, మరణపోతారు స్వామి. రైతు భరోసా మనకి ఎవరా, ఆ జగన్ కొన్ని 1000 కోట్ల భావ సంపాదించడం పెట్టాడు నిధుల కింద కోరిక పెట్టేసాడు, ఆ కోరిక వేస్తాను మనం అడిగి నడిపోతున్నాం స్వామి, మనం అడిగి నడిపోతున్నాం స్వామి. అలా బాబు కొన్ని 1000 కోట్లు దాచిపెట్టారు స్వామి జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఎన్నైనా చెప్తాడు స్వామి గాజువాకలో మీరు పోటేసరికి వెళ్ళా కొన్ని 1000 కోట్లు పంపాడు స్వామి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఓడగొట్టేలేని అంత దొంగ ఓటింగే, అంత దొంగ ఓటింగ్ వేస్తాను. మీరు ఓడిపోయారని చెప్పబోయేటప్పుడు ప్యానల్ పోయి అంత పని అయిపోయింది స్వామి, చచ్చిపోతానన్న అనిపించింది స్వామి. ఈ లీలాకృష్ణ గారిని కదా చూడబోడు కళ్ళంపై నీళ్ళు వచ్చినాయి స్వామి. ఎందుకు స్వామి ప్రతి ఓడు అలా డబ్బు ఉన్న వాళ్ళ డబ్బు ఉన్నది తిప్పుకుంటున్నా స్వామి, డబ్బు లేక ఎర్ర కాపుల్లో ప్రతి కులంలో లేరు లేరా కవులుదారు రైతు భరోసా ఇల్లెక్కలొద్దా, ఏ జగన్మోహన్ రెడ్డికి తెలదా కొన్ని దాసి దెంగుతాం అనుకుంటున్నారా, ఆయన చేయొద్దా స్వామి చెప్పు నువ్వు దేవుడు స్వామి, మాకు నువ్వే స్వామి. మిమ్మల్ని ముఖ్యమంత్రికి చూసుకోకపోతే ప్యానాలు కిందకు పోసేస్తాం, మళ్ళీ తేడాలే స్వామి దీంట్లో తేడా స్వామి దాన్ని స్వామి 13 స్వామి గట్టిగా అవుతే 30 స్వామి రేట్లు వేసు స్వామి మిల్లి గారికి వెళ్తాం స్వామి 1300 అంటున్నారు స్వామి, 1250 అంటున్నారు స్వామి, చిట్టుబాటు తగ్గలే స్వామి. చిట్టుబాటు ధరెత్తలేదు స్వామి, మిల్లికి తీసుకెళ్తుంది స్వామి లేదు కదా స్వామి, మన ఎమ్మెల్యే గారు తెలుసు స్వామి ఎడపాత అంత అవినీతి, ప్రతి మిల్స్ కూడా అంత అవినీతి. 1300 కానీ వెళ్తాం ముక్క ఇరిగిపోతుంది, 1100 అంటాం, 1200 అంటాం స్వామి.
అంత అవినీతి ఎందుకు స్వామి? అప్పటికప్పుడు డబ్బులు అర్జెంట్ కావాలంటే మేము నేను ఆలయం స్వామి చూసి ఎంఆర్సీ అన్నారు కదా, ఎప్పుడు అవ్వాలి? నవంబర్ నెలలో ఓపెన్ అవ్వాలి. నవంబర్ నెలలో ఓపెన్ అయిన తర్వాత మనకి అంతగా డబ్బులు పెడతాయి ఈ పార్టీకి. ఎవరు స్వామి? అలా ఎవరు? అలా సీఎంఆర్ అంశాంతి తెలుసా సమా స్వామికి డబ్బు ఉందే వాళ్ళ నాన్నగారు గడించేసాడు, పోలో మంది గిట్టేసేసాడు. మెక్కడ కాదు, పెద్దలోంచి రావాలి, కట్టుబడి రావాలి. డబ్బు సమస్య కాదు స్వామి, డబ్బు సమస్య కాదు. మీకు కట్టుబడి రావాలి, మీ అన్నగారిలా కట్టుబడి రావాలి. మన చిరంజీవి అది స్వామి పట్టిద్దాలంటే. కాకపోతే జనం అందరూ ఏం చేస్తారు, డబ్బుకి ఒక తేడా అయ్యి ప్రజలు మారుతున్నారు స్వామి. అంతేకాని స్వామి, మేము ఈ దాని విషయంలో మట్టికి మచ్చి లుచ్చకి చూస్తున్నారు స్వామి ప్రజల్ని. రైతులు ఎన్ని ముక్క అంటున్నారు, ఎన్ని ముక్కని ఇరిసేస్తున్నారు స్వామి. అలాగే ఇరిసేస్తున్నారు స్వామి. కౌలు రైతులకి డెబ్బై ఐదు కిలోలు ధాన్యం 1300 ఎత్తలేదు స్వామి. మనకి 1361 కొనాలి, 1210 రూపాయలు 1110 రూపాయలు అలాగే ఇస్తున్నారు స్వామి. మొక్క ఇరిగిపోతుంటే రవాణా ఛార్జీలు కూడా మనకి ఎత్తలేదు స్వామి. ఏమి ఎత్తలేదు స్వామి, ఏమి రాలేదు స్వామి. అంతేండి, దాని సౌకర్యం అంటాడండి ఆ మాట. పన్నెండు వందలు రమ్మని కదా అంటే మీరు డబ్బు అర్జెంట్ అన్నారు, 50 తగ్గించి పట్టుకెళ్ళి అంటారండి. 50 తగ్గించి పట్టుకెళ్ళి ఏం చేస్తాం రండి. సీఎంఆర్ ఇస్తున్నారండి, సీఎంఆర్ ఎప్పుడండి పంట వస్తుందని నెల ముందు పెట్టాలండి. ఇప్పుడు సీఎంఆర్ ఇప్పుడు వస్తుందండి, 50 రోజులు ధాన్యం పంపేసి పంపకపోతే పక్కన నీరు తీసేస్తున్నారు. ధాన్యం కాయలేకండి మొత్తం తోలేసాం రైతులు మిల్లుకి. సీఎంఆర్ ఓపెన్ అవ్వాలి, సీఎంఆర్ ఓపెన్ అవుతాయి అకౌంట్కి కాగితాలు అన్ని ఇచ్చుకున్నారండి, ఆధార్ కార్డు మొత్తం. ఇప్పుడు రూపాయి ఇవ్వలేదండి, రూపాయి కూడా పోయి అలా కసారు ఆ పక్క రైతు కడితే. ఇప్పుడు అలా కసారు ఆ పక్క రైతు కడితే పోనీ ఆ పక్క రైతు అప్పు తీసుకుంటాం. ఎవరికే పడితే పెడతాడు సార్ మాకు. ఇవాళ తాళపూడి ఉంది నాకు చేయడం కోపలపురంలో, ఇవాళ ధాన్యం కూడా 10027 నాకు 4 ఎకరాలు ఉందండి అక్కడ తాళపూడి దగ్గర కోపలపురం అంటాడు. ఇక్కడ కనీసం మిల్లు తోలుకుంటున్నారు, తోలుకుని డబ్బులు పట్టుకెళ్ళి కూడా కూడా చేయలే పడి ఎడుతున్నాయి. ఇదేంటి పరిస్థితి? 35,000 రైతు బంగారం పెట్టుకుంటే తీసి పడేయాలండి, 70,000 పడుతుందండి. మనకి 1300 అంటున్నారండి, 1300 దాన్ని పెట్టి దాని రేట్ వచ్చేటప్పుడు ఏమో ఈ దాని 1000 రూపాయలు 1000 రూపాయలు అని చెప్పి పండుగ చేతిలో పెడతారండి. పట్టుకోవడమే అండి, ఏంటంటే నీరు తీస్తే చూడండి పక్కన ఈ ధాన్యం పక్కపోతే మేము ఎక్కడ కాపలా కాస్తామండి. ఎలా 15 రోజులు అయిందండి అది రాదండి. సీఎంఆర్ సీఎంఆర్ ఏ సీఎంఆర్ అందరూ సభ్యులు ఉంటారండి రైతులు, ఎంత కష్టాలు నాకు మాత్రం ఏం తెలుస్తుందండి సార్. సార్ సీఎంఆర్ అనేది పంట రాకుండా ప్రభుత్వం టార్గెట్ డిసైడ్ చేసి, పంట రాకుండానే కోతలు వచ్చే టైంకే టార్గెట్ డిసైడ్ చేసి ఎంత ఎంత సేకరించాలని నిర్ణయం తీసుకుని నిర్ణయించాలి సార్ దానికి. కానీ సీఎంఆర్ అనేది మొన్న రాత్రి మీరు తూర్పు గోదావరి జిల్లా పర్యటన వస్తున్నానని ట్వీట్ చేశారు. ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకుని హడావుడిగా వచ్చి అర్ధరాత్రి 12 గంటలకి రిలీజ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఈ రైతులందరూ బాధపడి ఏంటంటే ఈ ధాన్యంలో తేమ శాతం 17% ఉండొచ్చు సార్, అలాగే కేళీది 4-5% ఉండొచ్చు సార్, అలాగే ఎక్కడైనా ఇరిగిపోయిన సరుకు ఎక్కడైనా పాడైనా అది కూడా 6% వరకు వెళ్ళవు సార్. అలాగే ఇతరత్ర కేళీ అంటే ఈ దాంట్లో వేరే రకం ధాన్యం కలిసిన దానికి కూడా ఎలవెన్స్ ఉంది సార్. ఈ ఎలవెన్స్లు ఏవి కూడా ఈ రైతు దక్కట్లేదు సార్. దయచేసి మీ ద్వారా ఈ యొక్క పీపీసీ సెంటర్ ద్వారా ధాన్యం ఇస్తే 46 రూపాయలు రవాణా ఛార్జీలు ఇవ్వాలి సార్, 12 కిలోమీటర్ల వరకు 36 రూపాయలు, 12 కిలోమీటర్లు దాటితే 46 రూపాయలు సార్ ఒక బస్తా 1 క్వింటాక్ సార్. అది 12 కిలోమీటర్ల లోపు వరకు 36 రూపాయలు రవాణా ఛార్జీలు చెల్లించాలి సార్ ఒక క్వింటాల్ సార్. 12 కిలోమీటర్లు దాటిన తర్వాత 45 రూపాయలు ఒక స్లాబ్ ఉంది సార్, అంత 20 కిలోమీటర్
ఒకవేళ రైస్ మిల్ రవాణా చేసుకుంటే రైస్ మిల్లర్కి ఇచ్చినా పర్లేదు సార్, దాన్ని మనం పట్టకల్లా. కానీ రైతులు తీసుకెళ్లి మిల్లుగాడ వేసిన ధాన్యానికి కూడా ఆ రవాణా ఛార్జీలు చెల్లించట్లేదు సార్. కుట్టుకూలి లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ 9, 8, 16 రూపాయలు సార్. అంటే లోడింగ్ అన్లోడింగ్ సార్ ప్లస్ స్టిచ్చింగ్ ఛార్జెస్. కొనుగోలు కేంద్రంలో వెలుగు సంఘాలకు కానీ ఎవరికైనా ఇస్తే ఆ కొనుగోలు కేంద్రంలో పనిచేసిన వ్యక్తులు 5 రూపాయలు కమిషన్ రూపంలో పనిచేసినందుకు తీసుకోవాలి సార్. ఇది సార్ తమరు దయచే ప్రభుత్వాలు ఇక్కడ మనకి రోజు నేను మదనపల్లి పోతే మనం తినే ఒక చిన్న టమాటా మొక్క టమాటాకాయ దాంట్లో రైతు అప్పు తీసుకొని సంవత్సరాల నుంచి వచ్చే సంవత్సరం ఆదాయం వస్తామని చెప్పి ఏ రోజు కూడా రైతు లాభసాటి ధర చూడలేదు. ఎంతసేపు గిట్టుబాటు ధరకి ప్రయత్నం చేస్తానే ఉన్నారు కానీ లాభసాటి ధర చూడాలి. గతంలో కూడా గోదావరి జిల్లాలో మనకి క్రాప్ హాలిడే పెట్టాం, మేము పంట పండించలేం ఎందుకంటే మాకు లాభసాటి ధర రావట్లేదు, మేము పండించలేమంటే ఆ రోజున రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, అజిత్ సింగ్ గారు వచ్చారు, వచ్చి పార్లమెంట్ కూడా ప్రస్తావించారు రైతుకి అందుబాటులో ఉండాలి అంటే చాలా రకాల సమస్యలు వచ్చిన దాదాపు 4 ప్రధానమైన అంశాలని ఆ రోజున అప్పుడు ప్రభుత్వం కూడా మోహన్ కథ గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో జరిపారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అభిధానానికి అమలుకి నోచుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రైతు కన్నీరు వాటి కన్నీళ్లు మనల్ని కదిలిస్తా ఉన్నాయి. కానీ రైతు పడ్డ కష్టాల గురించి ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఊట కోసం రోడ్లంతా తిరుగుతా ఉన్నాం, పాదయాత్రలు చేస్తున్నాం, కానీ నిజానికి అవసరానికి వచ్చేటప్పటికి పాదయాత్రలు ఇప్పుడు కావాలి. ఓట్ల కోసం పాదయాత్రలు ఉన్నారు కానీ రైతు కన్ను చూడడానికి ఇప్పుడు పాదయాత్ర నిజంగా అవసరం. ఇప్పుడు అవసరం పాదయాత్రలు అంటే ఓటు అనే బోటు మీద ప్రభుత్వానికి మంచి 30 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని మీరు ఈ రోజు అంటే జనసేన పార్టీ వస్తుందంటేనే మీరు రాత్రికి రాత్రి 87 కోట్లు మీరు రిలీజ్ చేస్తారంటే మీరు ఎంత నిర్లక్ష్యం ఉన్నారో మీ బాధ్యత కాదా? జగన్ రెడ్డి గారి బాధ్యత కాదా? మీరు రావాలి, మాట్లాడాలి. రైతుకి ఇప్పుడు అండగా నిలబడకపోతే ఇంకెప్పుడు అండగా నిలబడతారు? ఇది వ్యవసాయ ఆధారిత సమాజం ఆంధ్ర రాష్ట్రం
భారతదేశం ఎక్కువ శాతం మనకి ఉపాధి కల్పించేది వ్యవసాయం. ఎన్ని పరిశ్రమలు ఉన్నప్పటికీ అలాంటి వ్యవసాయాన్ని అందుబాటులో మనకి లాభసాటి ధర లేకుండా కనీసం ప్రతి చోట ఇందాక చాలా కలిగించే అంశం నుంచి ధాన్యం మిల్లర్ల దగ్గరికి, కానీ దానికి రసీదులు లేవు. ధాన్యం ఎక్కడుందో తెలియదు, రసీదులు లేవు. వీళ్ళు అడుగుదామంటే, ఎందుకంటే దీనికి ప్రభుత్వం తెల్లవారుజామున మిల్లర్లందరికీ ఫోన్ చేసి మీరు పవన్ కళ్యాణ్ కానీ మీ మిల్లుల జోలికి మీకు వస్తే, మీ పర్యటనకు వస్తే మీరు చెప్పారంటే వైసీపీ ప్రభుత్వం తిరిగిందంటే మీరు ఎన్ని తప్పులు లోపల కడుపులో పెట్టుకున్నారు తెలుస్తా ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే రైతుకి కొట్టిన ఏ ప్రభుత్వం అయినా కాలిపోవాల్సిందే, దిగిపోవాల్సిందే. వ్యవసాయం కులానిది కాదు, వ్యవసాయం సృష్టి అన్ని యాజమాన్యం మీరు రక్తపు కూడుతుంటున్నారు, మర్చిపోకండి. రైతు కన్నీరు మీద రక్తపు కూడుతుంటున్నారు. అన్నదాతలు లోపల పోయి కూర్చున్నాం. రైతులు మన రైతన్నలందరికీ చెప్తాం, మన సోదరులందరికీ చెప్తున్నాం. నేను మీకు అండగా ఉంటాను, నేను మీకు న్యాయం జరిగే వరకు నా గడువు నా కడ మట్టిలో నుంచి రైతంటే నాకు కవి చెప్తారు. అలాంటి రైతు కష్టాన్ని గుర్తించేవాడిని, ఎందుకంటే స్వయంగా మట్టితో సంబంధం ఉన్నవాడిని. మట్టికి మట్టిలో ఐదు సార్లు చేయాల్సిన పిచికారి ఎనిమిది సార్లు, ఎన్ని ఒకటి కాదు రెండు కాదు ఎన్ని సమస్యలు ముందు అమ్మ అని మనం చెప్పడం కాదు, ఇప్పుడు రావాలి బయటికి. 50 మంది ఎమ్మెల్యేలు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.